శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. స్వాతి నక్షత్రం ఉంది. స్వాతి నక్షత్రాధిపతి రాహు అంటాడు. స్వాతి నక్షత్రం అనేసరికి మనం మళ్ళీ తులారాశిలోకి వచ్చాం. తులారాశి అధిపతి శుక్రుడు, శుక్రుడు ప్లస్ రాహు అనేది మంచి అద్భుతమైన కాంబినేషన్. సో స్వాతి నక్షత్రం పుట్టిన వాళ్ళు నల్లగా ఉన్నారా ఎర్రగా ఉన్నారా కాదు, అందంగా ఉంటారు, కళగా ఉంటారు స్వాతి నక్షత్రం పుట్టేవాళ్ళు. సాధారణ కారణం ఏంటంటే ఈ కాంబినేషన్ శుక్రుడు నక్షత్రాధిపతి రాహు, రాహు శుక్రుడు కాంబినేషన్ అంటే ఒక మంచి అద్భుతమైన అట్రాక్షన్ ఇచ్చే కాంబినేషన్ అంటారన్నమాట. అంచేత స్వాతి నక్షత్రం పుట్టారంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా కూడా ఒక అట్రాక్టివ్గా కళగా అందంగా చూడగానే మనకు ఎస్ మాట్లాడాలనిపించేటట్టుగా కానీ లేకపోతే ఒక రకమైన అందం. ఇప్పుడు ప్రతిదాన్ని మన ప్రకృతిలో మనం ఏ విధంగా అయితే అందాన్ని మనం కొలుస్తున్నాం ఆ విధంగా ఒక అందంగా ఒక డిఫరెంట్ అందరిగా కాకుండా డిఫరెంట్గా కనపడానికి అవకాశం ఉంది. ఇది జనరల్గా ఆ నక్షత్రాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంతే తప్ప అందరూ అలా ఉంటాను కాదు, 80% అలాగే ఉంటారు. ఇంకా 10-20% ప్లేసెస్ని బట్టి అవన్నీ పూర్వ వాసనను బట్టి కూడా ఉంటుంటాయన్నమాట. ఈ స్వాతి నక్షత్రంలో 4 పాదాలకే దోషాలు. మొదటి పాదం, 2వ పాదం, 3, 4 పాదాలు. మళ్ళీ మనం పాదాల గురించి మాట్లాడుకున్నప్పుడు మొదలు అనుకున్నాం 24 గంటలు నక్షత్రం ఉండొచ్చు, 25 గంటలు ఉండొచ్చు, 26 గంటలు ఉండొచ్చు, 22.5 ఉండొచ్చు. ఏదైనా డివైడెడ్ బై 4 వేస్తాము. సో స్వాతి నక్షత్రం పుడితే ఎటువంటి దోషాలు లేవంట. ఎటువంటి దోషాలు లేవు కాబట్టి మనం ఎటువంటి శాంతిని చేసుకోగలం. పుట్టగానే శాంతిని చేయగలం. అదృష్టం అనుకోవాలి, మనం హ్యాపీగా ఉండాలి. ఇంకా నుండి ఆ నక్షత్ర ప్రకారం ఆ నక్షత్రాధిపతి రాహు కాబట్టి రాహుమహారథస్తో మనం పుడతాము. పుట్టిన తర్వాత వచ్చేది గురు మహారథశ వస్తుందన్నమాట. పుట్టిన తర్వాత రాహుదశలు పోగానే గురు మహారథశ వస్తుందన్నమాట. అంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ పుట్టిన కొత్త కాలానికి గురుదశ వస్తుంది కాబట్టి చదువుకునే సమయంలో గురుమహారథ ఉంటుంది. డెఫినెట్గా ఒక మంచి ఎడ్యుకేటెడ్ అయ్యి మంచి క్లెవర్ పర్సన్గా తయారవడానికి అవకాశం ఉంది. యాక్టివ్గా ఉంటారు స్వాతి నక్షత్రం వాళ్ళు. కారణం ఏంటంటే రాహు ఒక మాయాగ్రహం, అందులో మోర్ యాక్టివ్ కల్చర్ యాక్టివిటీస్ని ఇప్పుడు డెవలప్ చేస్తుందన్నమాట. సో చిన్నప్పుడు కానీ వాళ్ళు అటువంటి కల్చర్ అని ఉంటాయని చెప్తామన్నమాట. ఇక ఏ పేరు పెట్టుకోవాలి, ఏ అక్షరం పెట్టుకోవాలనుకున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే రూ రే రో త, రూ రే రో త. రూ అంటే రాక్ మూస్తే, రూ రే రాక్ ఎత్తేస్తే రే రో త. సో ఆరుతో అన్నమాట. ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆరు, త అంటే టీ ధోని. సో ఈ 4 అక్షరాలతో మనం పెట్టుకోవాలి. మొదటి 2, 3, 4 పాదాలు అనమాట. లాస్ట్ 4వ పాదం వచ్చినప్పుడు త వస్తుంది. రూ రే రా రో ఇవేమో మొదటి 3 అక్షరాలు వస్తాయన్నమాట. సో ఈ అక్షరంతో మనం మొదలుపెట్టడము. అలాగే స్వాతి నక్షత్రానికి మనం చూసుకునేసరికి ఎటువంటి దేవగణమైంది, అలాగైతే దున్నపోదు అంచనా అయింది కూడా. దేవగణం గణాల్లోకి వచ్చినప్పుడు దేవగణం వస్తే మనం చెప్పు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఈ గణాలు చూస్తుంటారు. మనిషి గణమా, దేవగణమా, రాక్షస గణమా, ఏ గణం అని చూస్తుంటారు. ఇక్కడ దేవగణం అయింది కాబట్టి మనం భయపడక్కర్లేదు. ఈ నక్షత్రం పెట్టిన వాళ్ళు ఎవరింటికి వెళ్ళినా కూడా దేవగణం కాబట్టి మంచి ఫలితాలు ఇస్తారు కాబట్టి అది ఆడపిల్ల కానీ వేరే ఇంటికి వెళ్ళినా వాళ్ళకి మంచి జరుగుతుంది. అలాగే మగపిల్లడు ఒక స్వాతి నక్షత్రం ఉంటే డెఫినెట్గా దేవగణం కాబట్టి ప్రశాంతంగా ఉంటాడు, మనసు ప్రశాంతంగా ఉంచుతాడు, సాఫ్ట్గా ఉండే నేచర్ ఉంటుంది. ఇవన్నీ మనం క్వాలిఫై చేసుకుని ముందుకు వెళ్ళచ్చు. అయితే ఇక్కడ మనకు రాహు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి రాహు అనవాడు ఏంటంటే మళ్ళీ మీరు అన్నట్టుగా యాంటీ క్లాక్ వైజ్ మనకు తిరుగుతుంటాడు అని చూడండి. క్లాక్ వైజ్ రాడు, యాంటీ క్లాక్ వైజ్ వస్తుంటాడు అన్నమాట. అందరూ క్లాక్ వైజ్ అన్ని గ్రహాలు తిరుగుతుంటే రాహు ప్లస్ కేతు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే రాహు ఒకవేళ చంద్రుడితో కలిసినప్పుడు చూస్తే మనసుకి రంజింపు చేయడం కాదు కానీ మనసు మన కొంచెం మనోవేదన తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఆ చంద్రుడు ట్రాన్సిట్లో వచ్చినప్పుడు, మీ నక్షత్రం మీదకి వచ్చినప్పుడు కొంచెం మనోవేదన పొందే అవకాశం ఉందన్నమాట. అలాగే రాహు శుక్రుడితో కలిసిన మంచి కల్చర్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాహు గురువుతో కలిస్తే చదువులో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. రాహు శనితో కలిస్తే పీడనం కొంచెం ఎక్కువ అవుతుంది. రాహు కేతుతో కలిస్తే ఏదో తెలియని ఒక దోషం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఒక 7 కాలం ఉంటారు కాబట్టి. అలాగా రాహు కలిసే అంటే రాహు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ నక్షత్రం మీదకి ఏ గ్రహం వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి నక్షత్రం మీదకి చంద్రుడు వచ్చాడు అంటే రాహు మీద చంద్రుడు వచ్చినట్టు అనుకుందాం. అక్కడ మనోవేదన తీసుకొచ్చే అవకాశం. అలాగే రాహు శుక్రుడు వచ్చాడనుకుందాం, బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి కల్చర్తో అనుకున్న పనులన్నీ అయిపోతుంటాయి. గురుడు వచ్చాడనుకోండి చదువు కొంతవరకు బలహీనపడుతుంది, ఆలోచన జ్ఞానశక్తి బల బలహీనపడుతుంది. బుధుడు వస్తే అద్భుతంగా ఉంటుంది, శుక్రుడు వస్తే అద్భుతంగా ఉంటుంది. ఇలాగా ఈ నక్షత్రం మీదకి ఏ గ్రహాలు వెళ్తున్నాయో ఆ గ్రహాల యొక్క ప్రభావం వలన మనిషిలో మార్పులు జరుగుతుంటాయని చెప్పడానికి అవకాశం అనమాట. ఇసే మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాం కాబట్టి సబ్జెక్ట్ ఏదుందో అదే మీకు ఇన్ డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఈ కలియుగంలో రాహు అంటే ఇక్కడ దుర్గా అమ్మవారు అంటారు. దుర్గా అమ్మ అంటే దుర్గా అమ్మవారి యొక్క మంత్ర సాధనగా చేసిన లేకపోతే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చేసే ఏ ప్రయత్నమైనా రాహు యొక్క ప్రభావం పాజిటివ్గా పనిచేస్తారన్నమాట. ఇప్పుడు మాయా ప్రపంచంలోని ఒక శక్తి ఉంది అంటే రాహు యొక్క మాయ.
ఇప్పుడు ఒక మీడియా రంగం అని తీసుకోండి, లేకపోతే ఒక ఏ రంగమైనా తీసుకోండి. ఇప్పుడు ఈరోజు శాటిలైట్స్ పంపిస్తున్నారు, శాటిలైట్స్ ద్వారా మనకు అన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ వెళ్తున్నాయి. ఆ శాటిలైట్ ఏదైతే పంపించారో అందులో నుండి ఏ కమ్యూనికేషన్స్ వస్తాయి, ఇదంతా రాహు మాయట. చాలామంది ఒప్పుకోరు కానీ దీంతో, బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఓన్లీ. ఈ విషయం అంతా నడిపించేదంతా రాహు మాయ. ఆ మాయలో మనం పడిపోయి అసలు ఏం కావాలో తెలుసుకోవడం ప్రయత్నం చేయమాట. సో అంత స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కొంత మాయ కూడా ఉంటుందని చెప్తామండి అందుకోసం. సో ఈ రాహుకి సంబంధించిన రాహు గాయత్రి మంత్రం కానీ, లేకపోతే దుర్గా సప్తశతి పారాయణ కానీ, ఇటువంటి కొన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్తో ముందు చేసుకుంటూ వెళ్ళగలిగితే మాత్రం అనుకుంది సక్సెస్ఫుల్గా ముందుకు రీచ్ అవ్వడానికి ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఆ చిన్న ప్రయత్నంగా చేయండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం యాదవ్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.